భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి మంగళవారం శుక్రవారం డ్రైడే పాటిస్తూ డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు పాటించాలని ఇక వైద్యులు సూచించారు. డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తం చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. అలాగే ఎవరికైనా జ్వరంతో పాటు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి ఇక వైద్యులు సంప్రదించాలని సూచించారు. మరి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ నుండి మేము చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రజలందరూ కూడా మరి ఫ్రైడే నిర్వహించడానికి వెనకాడుతూ ఉన్నారు. దయచేసి మీ ప్రాణాలని కాపాడాలంటే, డెంగ్యూ మలేరియా నుండి మిమ్మల్ని మీరు కాపాడాలంటే తప్పకుండా ఫ్రైడే నిర్వర్తించాలి. ఆ విధంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే మన యొక్క ప్రాణాలు నిలబడతాయి. మరి డెంగ్యూ మలేరియా వచ్చిన తర్వాత మీరందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తా ఉన్నారు, కానీ అక్కడ వేలు మనం ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రాణాలు నిలబడతాయో లేదో కూడా మనకు తెలంగాణ పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీకు డెంగ్యూ లక్షణాలు కానీ మలేరియా లక్షణాలు కానీ ఉన్నాయి స్టార్ట్ అవబోతుంది. ఇదేంటంటే సమ్మర్ లో కూడా మనకి అకాల వర్షాల వల్ల కూడా నీళ్ళు దీనివల్ల దోమలు పెరిగి జ్వరాలు నమోదు అవుతున్నాయి. ఈ సంవత్సరము డెంగ్యూ నిర్మూలన దినోత్సవం థీమ్ ఏంటంటే భాగస్వామ్యంతోనే మనము నిర్మూలించగలము ఈ డెంగ్యూని. భాగస్వామ్యం అంటే మా ప్రభుత్వ తరఫు నుంచి, మా శాఖ తరఫు నుంచి మేము, అలాగే ప్రజలు, అన్ని సెక్టర్స్ వాళ్ళు, తర్వాత మీడియా అందరి సహకారం కూడా అందరూ భాగస్వామ్యంతో నిర్మూలన సాధ్యమని ఈ సంవత్సరం థీమ్గా పెట్టుకున్నారు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు ప్రజలు కూడా మా శాఖలోని